ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు కార్యాలయంలో మరమ్మతులు నిర్వహిస్తున్న సమయాన్ని అదునుగా చూసుకున్న దొంగలు లోపలికి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి దానికి వేసిన పరంచ నుండి పైకి ఎక్కిన దొంగలు వస్తువులను చిందరవందరగా చేసి లాకర్లు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ అవి తెరవకపోవడంతో వారు విఫలయత్నం చేసి పారిపోయారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ఆధ్వర్యంలో విస్తృతంగా జాగిరాలతో దొంగల కోసం కాలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అర్ధరాత్రి దొంగతనానికి ప్రయత్నించారు దొంగలు. బిల్డింగ్ మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన పరంచ ఏకిన దొంగలు కిటికీలు తెరిచి లోపలికి ప్రవేశించి అనంతరం బ్యాంకులో దొంగతనానికి తీవ్రంగా ప్రయత్నించారు. లోపల పలు వస్తువులను చిందరవందర చేయక కాకుండా లాకర్ను కూడా తెరవడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ అది తెచ్చుకోకపోవడంతో వెనక్కి తిరిగారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు జాగిరాలతో జల్లెన పడుతున్నారు. క్లూస్ టీం పోలీసులు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తూ త్వరలో పోలీసుల ఆధ్వర్యంలో దొంగలను పట్టుకుంటామని తెలిపారు. కాగా దొంగతన విషయం తెలుసుకున్న ట్రేస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు బ్యాంకు ఆవరణను పరిశీలించి చోరీ యత్నానికి సంబంధించిన పలు వివరాలను తెలుసుకున్నారు. కింద క్యాప్ అనిపిస్తుంది కదా,